పేదరికం లేని సమాజం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వ్యవస్థలను చక్కదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పరిపాలనను సమూలంగా ప్రక్షాళన చేస్తానని, తిరుమల నుంచే శ్రీకారం చుడతానని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న తర్వాత ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేరు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం లేకుండా కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు ప్రాణ భిక్ష పెట్టుండొచ్చు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాను 1.95 సిబిఎన్ రూ, అది 95లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన, ప్రజల మధ్యలో జరిగింది, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, అన్ని ఎలక్షన్ కూడా తెలుసుకుంటూ వచ్చాను. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి, తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్ రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు ఇవన్నీ, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాం, దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు. పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగం చేశారు. కడా నేను వస్తే పర్దాగట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతున్నారు, పర్దాగట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రోజు మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు, మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కరిపి పెట్టడం, కరిపి పెట్టేసి ఎవరు రాదు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేస్తామని. ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద యుద్ధ అవకతలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు.